రే ఇస్ ద లాడ్ హాలుయా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున ప్రియ సహోదరి సహోదరులకు నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను మహోన్నతుడైన దేవుడు తన కృపను నాకు అనుగ్రహించటం వల్ల ఈ రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో దేవుని యొక్క వాక్యాన్ని ఈ రీతిగా టీవీ ద్వారా అందించడానికి నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను మహోన్నతుడైన దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభునామమును స్థుతిస్తూ ఆయనను గణపరుస్తూ ఉన్నాను ఈ యొక్క అవకాశాన్ని కల్పించినటువంటి ఒలి ఒలివ టీవీ వారికి నా హృదయపూర్వకమైన వందనాలు ఇది నా మొదటి సందేశం ఈ సందేశాన్ని వింటూ దైవాశిషులు మీరు పొందుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి దేవుని వాక్యాన్ని ఎవరైతే శ్రద్ధగా వింటారో వారు వాక్యాన్ని గ్రహించగలుగుతారు ఎవరైతే వాక్యాన్ని గ్రహించగలుగుతారో వారు చక్కటి దైవాశీర్వాదాలు పొందుకునే అవకాశం ఉందని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను దేవుని వాక్యం మీడియా ద్వారా కానీ లేక మందిరములో కానీ లేక రేడియోలో కానీ టీవీలో కానీ మనకు వినిపిస్తూ ఉన్నప్పుడు వినగలిగిన చెవిని గ్రహించగలిగిన మనసును కలిగి ఉంటే చాలా బాగుంటుందని నా యొక్క అభిప్రాయం ఎందుకంటే కొన్ని మాటలను మనం వింటున్నప్పుడు చూస్తున్నప్పుడు చులకనగా భావించి పక్కన పెట్టే అవకాశం ఉందని నేను మీకు మనవి చేసుకుంటున్నాను అన్య భావించొద్దని నా హృదయపూర్వకమైనటువంటి సజెషన్ సలహా మీకు ఇస్తున్నారు దైవజనుడిగా దేవుని యొక్క కృపను బట్టి ఈ మాట మీకు చెప్పడం నాకెంతో సంతోషాన్ని ఇస్తా ఉంది గత ఇరవై ఐదు సంవత్సరాలుగా మహులతడైన దేవుని యొక్క సువార్త ప్రకటించడానికి సంగములను స్థాపించడానికి దేవుని యొక్క మందిరాలను నిర్మించడానికి దేవుని యొక్క కార్యాలు బహుబలంగా జరిగించడానికి దేవుడు నా కృప చూపించారు ఇరవై ఐదు సంవత్సరాలలో దేవుని పరిచర్య ఘనంగా జరిగిస్తున్నటువంటి నేను ఈరోజు ఈ యొక్క టీవీ ప్రోగ్రామ్ ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని అందించడం అనేటువంటిది గొప్ప ధన్యతగా భావిస్తూ ముందుకు సాగుతూ ఉన్నాను మీరు నా నిమిత్తము ఈ పరిచయ నిమిత్తము ప్రార్థించవలసిందిగా మిమ్మల్ని ప్రేమతో కోరుతూ ఉన్నాను సరే మంచిదండి మరి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం పరిశుద్ధ గ్రంథముల నుంచి పేతు రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదో వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను పరిశుద్ధ గ్రంథముల నుండి పేత్రులు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాలు మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను రాను మీద మోసుకొనేను ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి మీరు గొర్రెల వలె దారి తప్పిపోతురి కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడినైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు ప్రభునందు ప్రియమైన దేవుని సంగమ దైవ జనాంగమా ప్రియమైనటువంటి నా సహోదరి సహోదరులారా పేతలు వ్రాసినటువంటి పత్రిక విశేషమైనటువంటి పత్రిక వాటిని ఈ సమయంలో వివరించడము సాధ్యము కాదు కానీ ఒక మాటను మాత్రము ఖచ్చితంగా మీకు తెలియజేయాలని ఇష్టపడుతూ ఉన్నాను ఆ మాట ఏంటంటే ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మన యొక్క పాపములను మ్రాను మీద మోసుకున్నారు ఆయన పొందిన గాయముల చేత మీరు లేక నేను మనము స్వస్థత పొంది ఉన్నాము అనే విషయాన్ని తెలుసుకోవాలని దేవుని దాసునిగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రభు అనేయస్సు క్రీస్తు వారు గాయపరచబడ్డారు ఆయన మ్రాను మీద మన యొక్క పాపములను మోసుకొని ఉన్నారు ఆయన పొందిన గాయముల చేత ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగి ఉన్నదని నేను బహుబలంగా విశ్వసిస్తున్నాను ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని జనాంగమ ఈ అంత్య దినాలలో కలవరపరిచేటువంటి బోధలు కలవరపరిచేటువంటి వ్యక్తులు మన చుట్టుముట్టు ఉన్నప్పుడు ఏది నమ్మల్లో ఏది నమ్మకూడదో ఏది నిజమో ఏది నిజము కాదో ఏది విశ్వసించల్లో ఏది విశ్వసించకూడదో అనే కన్ఫ్యూషన్లో క్రైస్తవ సంఘం ముందుకు సాగుతూ ఉంది కానీ ఈరోజు దేవుని దాసునిగా మీకొక విషయాన్ని ఖచ్చితంగా చెప్పాలని కోరుకుంటున్నాను మన యేసు స్వస్థపరిచేవాడు స్వస్థపరిచేవాడు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నా యేసు స్వస్థపరిచేవాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను కొంతమంది స్వస్థత అనే మాట వినగానే కలవరపడే ప్రమాదం ఉంది ఎందుకనకంటే స్వస్థతల గురించి విపరీతమైనటువంటి పోకడలు విపరీతమైనటువంటి పద్ధతులు అనుసరించేటువంటి భక్తులను అనుసరించేటువంటి సేవకులను చూస్తూ ఉన్నప్పుడు ఇదేంటి స్వస్థత బాబు అనుకునే అవకాశం ఉంది కానీ ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను స్వస్థత యేసు కలగజేస్తాడు స్వస్థత అనేటువంటిది పొందుకునే వారి మీద ఆధారపడి ఉంటుందనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను స్వస్థతల విషయంలో ఈ దినాల్లో గలిబిలి గందరగోళం అనేటువంటిది స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే మన క్రైస్తవ సమాజంలో వేల కొలది డినామినేషన్లు ఉన్నాయి వేల కొలది సందేశాలు వినబడతా ఉన్నాయి వేల కొలదిగా బోధకులు వారికి నచ్చిన రీతిలో వారు తెలుసుకున్న రీతిలో వాళ్ళ అనుభవాన్ని బట్టి లేఖనాలను బోధిస్తూ ఉన్నారు అట్టి దైవజనం బట్టి నేను దేవుని మాయంపరుస్తూ ఉన్నాను కానీ ఒక విషయం ఏంటంటే ఏసు స్వస్థపరిచేవాడు అనే మాటను స్పష్టంగా నేను మీకు తెలియజేయాలని దినమున మీ ముందుకు వచ్చాను కారణం ఏంటంటే ఆ యేసు నన్ను స్వస్థపరిచాడు గనక నన్ను స్వస్థపరిచాడు గనక ఆ యేసు స్వస్థపరిచేవాడని చెప్పడానికి నాకంటే మించిన సాక్ష్యం ఇంకొకటి లేదని నేను భావిస్తూ ఉన్నాను ఎందుకంటే నేను పంతొమ్మిది వందల డెబ్బై రెండవ సంవత్సరంలో జన్మించాను నిజామాబాద్ జిల్లా ఎంఎస్సీ ఫారం అనేటువంటి ఒక కుగ్రామములో నా జీవనము బాల్యమంత కొనసాగింది ఆశ్చర్యం ఏంటంటే నేను పుట్టుకతోనే పోలియో వ్యాధి నా యొక్క కుడి కాలు పోలియోకు గురయింది నా తండ్రి నా తల్లి ఆ పోలియో వ్యాధి నుంచి నన్ను బయట పడవేయడానికి ఎన్నో హాస్పిటళ్లను తిరిపారు ఎంతో వైద్యం చేయించారు పూర్తిగా కోల్పోయినటువంటి ఆ కాలు దేవుని మహాకృపను బట్టి కొద్ది మాత్రం బాగైంది ఇప్పటికీ కొంచెం నేను కుంటుతూనే నడుస్తూనే ఉంటాను ఆశ్చర్యం ఏంటంటే నేను చదువుకున్నటువంటి దినాల్లో నాలుగవ తరగతి చదివేసిన సమయంలో నాకు భయంకరమైన ఫిట్స్ వ్యాధి వచ్చింది దాన్ని నిజామాబాద్ జిల్లాలో సొమ్మ రోగము అని పిలుస్తారు ఒకవేళ ఈ యొక్క గద్వాల పరిసర ప్రాంతాల్లోనైతేనేమో దాని వాయి అని పిలుస్తారు ఏ రోగమైనప్పటికీ ఏ రీతిగా పిలువబడ్డప్పటికీ ఆ బాధ నాకు బాగా తెలుసు ఆ ఫిట్స్ వచ్చినప్పుడు ఈ రైట్ చెయ్యి రైట్ కాలు అదంతా కూడా వంకరగా తిరిగేది నా మూతి బాగా భయంకరంగా తిరిగేది నా యొక్క కళ్ళు బాగా తిరిగిపోయాయి నా యొక్క నోరు ఈ చెవి వరకు వచ్చేది నా కళ్ళు చాలా లావైపోయి బయటకు పడేవి నేను ఒక రెండు గంటల పాటు స్పృహ లేకుండా పడిపోయేవాణ్ణి ఎక్కడ పడ్డానో నాకు తెలిసేది కాదు నా చెయ్యి నా తల నా కళ్ళు ఆరిత కొట్టుకుంటూ ఉన్నప్పుడు నేను బహువేదన పడేవాణ్ణి నా తల్లిదండ్రి ఆ బాధను చూసి భరించలేకపోయేవారు ఒక విషయాన్ని మీ జ్ఞాపకం చేయాలని కోరుకుంటున్నాను దరిదాపు ఆ యొక్క వ్యాధి నన్ను పదిహేను సంవత్సరాల వరకు పట్టి పీడించింది ఎక్కడ పడితే అక్కడ పడిపోయేవాడిని ఎక్కడ పడితే అక్కడ నురువు కార్చుకునేవాణ్ణి ఎక్కడ పడితే అక్కడ నేను స్పృహ తప్పిపోయేవాడిని ఆ దినాల్లో నా తల్లిదండ్రులు నన్ను ఎన్నో హాస్పిటల్కి తింపారు ఎన్నో వైద్యుల దగ్గరికి తీసుకువెళ్ళారు అవన్నీ ఇప్పుడు టీవీ ముందు చెప్పడం సాధ్యం కాదు కానీ ఒక విషయం చెప్తున్నాను పదిహేను సంవత్సరాలు నరకను అనుభవించాను ఒక నీటి దగ్గరికి వెళ్ళలేకపోయాను అగ్ని దగ్గరికి వెళ్ళలేకపోయాను ప్రజల మధ్య ఉండలేకపోయాను సైకిల్ తొక్కలేకపోయాను ఒంటరిగా ప్రయాణం చేయలేకపోయాను కాలేజీకి వెళ్ళినా స్కూల్కి వెళ్ళినా ఎవరో ఒక తోటి స్నేహంతో వెళ్లాల్సిన పరిస్థితి ఒక విషయం గమనించండి ఆ బాధ ఆ వేదన ఆ దుఃఖం నాకు మాత్రమే తెలుసు ఒకవేళ నన్ను బట్టి నా కుటుంబ సభ్యులు వేదన చెందినొచ్చు కానీ ఆ అనుభవము ఆ నరకము ఆ బాధ నాకు మాత్రమే అనుభవపూర్వకంగా తెలుసు ఏదేమైనప్పటికీ ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను ఈ వ్యాధి నన్ను ఎంతవరకు తీసుకెళ్ళిందంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగవ సంవత్సరం నవంబర్ నెల పదకొండవ తారీఖు రోజు నన్ను నేను ఆత్మహత్య చేసుకోవడానికి తెగించాను ఎందుకంటే ఆ తొంభై నాలుగవ సంవత్సరంలో కూడా ఆ వ్యాధి నన్ను విడిచిపెట్టలేదు ఒకరోజు పొద్దున్నే లేచాను స్నానం చేశాను నేనున్నటువంటి పడక మీద వెళ్ళి పడుకున్నాను ఆశ్చర్యరీతిగా రీతిగా నాకు ఆ రో ఆ సమయంలో ఆ వ్యాధి అటాక్ అయిపోయింది వ్యాధి వచ్చినప్పుడు నేను చాలా భయంకరమైనటువంటి ఆ యొక్క అస్పృహలోకి వెళ్ళిపోవడం జరిగింది కాలు చేతి ముక్కు అన్ని వంకరైపోయాయి ఆ టైంలో నాకున్న పై వస్త్రం పక్కకు వెళ్ళిపోయింది నా తల్లిగారు వచ్చి నాకు కొంచెం పరామర్శ చేసి నన్ను చక్కగా ఆదరించారు ఒక మూడు గంటల తర్వాత నాకు తిరిగి స్పృహ వచ్చింది మూడు గంటల వరకు కూడా నేను నరక వేదన అనుభవించాను ఏర్తుకున్నాను నాకు తెలిసిపోయేది కాదు చచ్చిపోయిన శవం వలె పడిపోయి ఉండేటువంటి వాడను ఆశ్చర్యమైన విషయం ఏంటంటే సాయంకాలం మందు నా తల్లి ఇంటి ఎదురున్నటువంటి నా ఒక సహోదరికి ఈ విషయాన్ని చెప్తా ఉన్నారు నా కుమారుడు ఇరవై రెండేళ్ళ వయసు వచ్చినప్పటికీ ఇప్పటికీ ఆ వాదితో గురవుతున్నాడు వాడు పుట్టి ఉండకుంటే బాగుండేది వాడిని చూసి మేము తట్టుకోలేకపోతున్నాం అనే మాటలు నా తల్లి ఇంటి ఎదుగువారు చెప్పినప్పుడు ఆ మాటలు నా చెవినబడ్డాయి పడ్డాయి అప్పటికి నాకు సొంత ఇల్లు లేదు కిరాయింట్లో ఉన్నాం మేము మా ఇంట్లో ఆరు మంది పిల్లలం ఇంటికి పెద్దవాణ్ణి నేనే తండ్రి యొక్క సహకారం సరిగా లేదు తల్లి ఒకటి మాత్రం మమ్మల్ని పోషించేది దయనీయమైన స్థితిలో మా కుటుంబం ఉండేది కనుక ఆ దినం నేను అనుకున్నాను ఈ బ్రతుకు బ్రతుకుట కంటే నేను చచ్చిపోవడం మేలు కారణం ఏంటంటే ఈ వేదన ఈ దుఃఖం ఈ బాధ నా తల్లి కానీ నా తోటి సహోదరులు కానీ నా కుటుంబ సభ్యులు కానీ నా ద్వారా అనుభవించకూడదు నేను కూడా దీన్ని సహించలేకపోతున్నానని ఆత్మహత్య చేసుకోవడానికి నిజామాబాద్ జిల్లా కంఠేశ్వర్లో ఉన్నటువంటి రైల్వే ట్రాక్ మీదకి వెళ్ళి నేను ట్రైన్ కొరకు కూర్చున్నాను ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఆ ట్రైన్ రా రాలేదు ఆ ట్రైన్ కొరకు ఎదురు చూస్తున్న నా మనసులో ఒక ఆలోచన పుట్టింది నేను చిన్నప్పటి నుంచి ఏసు వాడు స్వస్థపరిచేవారు ఏసుక్రీస్తు వారు స్వస్థపరిచేవారు అని నేను విన్నాను కదా ఒకసారి ఏసై దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుందాం అని నాకు ఆలోచన తట్టింది ఎందుకంటే మేము నామకర్తపు క్రైస్తవ కుటుంబంలో ఉన్నాము కనుక పండగ పూట దేవుని మందిరానికి వెళ్ళే వాడుక మా ఇంటి వారికి ఉంది గనక సండే స్కూల్కి వెళ్ళినప్పుడు నేను ఏసు స్వస్థపరిచేవాడనే మాటలు విన్నాను గనక అవి నా మైండ్లో రిపీట్ అయిపోయాయి వాటిని జ్ఞాపకం చేసుకొని నేను దిగి సిఎస్ఐ చర్చ్ నిజామాబాద్ జిల్లా కంఠేశ్వర్లో ఉంటుంది అక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్ళి ప్రభు నువ్వు ఏసు క్రీస్తు దేవుడవు కదా నువ్వు స్వస్థపరిచేవాడవు కదా నన్ను స్వస్థపరచమని ప్రార్థన చేశాను నా ప్రార్థన నా ప్రభు ఆలకించాడు ఆ రోజు ఒక మాట నా ప్రభుతో చెప్పాను ప్రభువా నీ వేగనగా నన్ను స్వస్థపరిస్తే నా జీవితం అంతా నీకు అంకితం చేసుకుంటానయ్యా ఒకవేళ నువ్వు స్వస్థపరచకపోతే నా జీవితాన్ని ఈ రోజుతో నేను చాలిస్తాను నా జీవితంలో ఒక అద్భుతం చేయమని నేను ఆ రోజు చాలా కన్నీలుగా అర్చాను ప్రార్థన అంటే ఎలాంటిదో నాకు తెలియదు ఎందుకంటే ఎప్పుడు మందిరానికి వెళ్ళే అలవాటు ఉండేది కాదు కానీ ఒక విషయాన్ని జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను మరుసటి రోజు ఆదివారం ఆ రోజు జీవం గల దేవుడు తన కృప చేత నన్ను బలపరిచి ప్రేరేపించి మందిరానికి నడిపించాడు ఉదయ నేను మందిరానికి వెళ్ళాను అక్కడ ఒక దైవజనుడు వాక్యం చెప్పడానికి వచ్చాడు ఆ దైవజనుడు రవికుమార్ ఎంఎన్ రవికుమార్ గారు ఆయన నెల్లూరు జిల్లా కావలి వాసి ఆ రోజు సభలలో వాక్యం చెప్పడానికి వచ్చిన ఆయన నా కళ్ళ కనబడ్డప్పుడు నేను వెళ్ళి అన్నా నేను చచ్చిపోవాలనుకుంటున్నాను నాకు వ్యాధి ఉంది నేను ఫిట్స్తో బాధపడుతున్నాను అని చెప్పినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు తమ్ముడు నువ్వు చనిపోవాల్సిన అవసరం లేదు ఈరోజు సాయంకాలం ఎంఎస్ఆర్ పబ్లిక్ స్కూల్లో ఈరోజు యూత్ మీటింగ్ ఉంది అక్కడికి రమ్మని చెప్పాడు నేను అక్కడికి సాయంకాలం వెళ్ళాను వెళ్ళిన తర్వాత తమ్ముడు వచ్చావా నీ కొరకు ప్రార్థన చేస్తానని ఆయన ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు ఆ ప్రార్థనలో ఒక మాట ఏమన్నాడో తెలుసా తమ్ముడు నువ్వు చావాలనుకుంటుంది నిన్ను చంపాలనుకుంటుంది రోగం కాదయ్యా నువ్వు చేసిన పాపం నీ పితరులు చేసిన పాపం కనుక నువ్వు మొదట పాపిని అని ఒప్పుకొని నువ్వు ప్రభు దగ్గర ఏడుమని చెప్పాడు ఆయన నేను చెప్పానయ్యా నేనేం పాపం చేయలేదు నేనేం పాపం చేశానయ్యా అందరి వలే నేను జీవిస్తున్నాను తప్ప నేను పాపిని చెప్పడానికి నా మనసులో ఏది కూడా మనస్సాక్షి ఒప్పుకోవడం లేదని చెప్పాను అప్పుడు ఆయన అన్నాడు తమ్ముడు ఏదైనా సినిమాలు చూసావా చూశాను మరి షికర్లు కొట్టావా కొట్టా దొంగతనం చేసావా చేసావా తాగావా తాగాను మరి ఇవన్నీ పాపాలే కనుక వాటిని ఒప్పుకోమని చెప్పాడు సరే ఆయనను కాదనలేక నా స్వస్థత కొరకాయి నేను కళ్ళు మూసుకొని రీతిగా మనసులో ఒప్పుకుంటున్నాను ఆశ్చర్యరీతిగా రాత్రి ఎనిమిదిన్నర గంటల సమయంలో ఆకాశం నుంచి ఒక తెల్లని వెలుగు నా మీదికి రావడం జరిగింది ఆ వెలుగు ప్రకాశమానమైన వెలుగులో నన్ను నేను మర్చిపోయాను నా హృదయము విప్పబడింది నా హృదయం ఎప్పుడైతే తెరవబడిందో అప్పుడు నా పాపాలన్నీ నా గుర్తుకు రావడం మొదలుపెట్టాయి నేను ఆరిద్దుగా ఈరోజు చేసిన తప్పులు నిన్న చేసిన తప్పులు మొన్న చేసిన తప్పులు అట్లా ఒకదాని వెనుక ఒకటి ఒకదాని ఒకటి ఒకటి పాపాలన్నీ ఒప్పుకుంటూ నా ఐదవ ఏట నేను చేసిన తప్పులు కూడా గుర్తుకు చేసుకొని దేవుని దగ్గర పశ్చాత్తపడి ఏడుస్తూ ఉన్నాను రాత్రి పన్నెండు అయింది అందరూ వచ్చి నన్ను ఆదరించి ఓదార్చారు అయ్యా ఏసు నేను క్షమించాడు యేసు సు ప్రభువు వారు నీ పాపాలను కడిగాడు శుద్ధీకరించారు నువ్వు ధైర్యం గుండమని నన్ను ధైర్యపరిచారు ఆయన ఆదరణ పొందలేదు దుఃఖం మాత్రం ఆగలేదు రాత్రంతా నా ఇంటికి వెళ్ళి ఏడుస్తూనే ఉన్నాను పొద్దున లేవగానే ఒక సహోదరుడు నాకు బైబుల్ ఇచ్చిండే దాన్ని తీసుకొని చదవడం మొదలుపెట్టాను ఆశ్చర్యమైన రీతిగా ఆ రోజు దేవుని యొక్క ప్రసన్నత నా మీదకి దిగి వచ్చింది ఆ రోజు నా హృదయంలో భారమంతా దూరం అయిపోయింది నేను విడుదల పొందినట్టుగా నాకు అనిపించింది అయితే ఒక దైవజనుడు వచ్చి నన్ను ప్రతిరోజు పరామర్శించి వాక్యం నేర్పించేవాడు అయితే నేను ప్రార్థన చేశాను నన్ను స్వస్థపరచాలి ప్రభు అని ఆశ్చర్య రీతిగా ఒక సంవత్సరం గడ గడవక ముందే నైన్టీన్ ఫైవ్ జూన్ మాసంలో జీవం గల దేవుడు నన్ను సంధించాడు అది ఎలా సంధించాడంటే ఒకరోజు నేను మధ్యాహ్నం ఒంటి గంటకు నా ఇంట్లో పడుకున్నాను పడుకున్నప్పుడు నా పడుకలో ఫిట్స్ వ్యాధి వచ్చింది నా పడుకలో ఫిట్స్ వ్యాధి వచ్చింది ఆ వ్యాధి వస్తే నాకు భయం అయిపోతుంది ఆ వ్యాధి వస్తుందంటే నాకు సూషన్లు కనబడతాయి అది వచ్చినప్పుడు నేను పడిపోతాను నాకు తెలుసు అయితే నాకు ఆ కళలు అది వచ్చినప్పుడు అది వచ్చే సూచనలు గ్రహించి అప్పటికే నాకు కొత్తగా పెళ్ళయింది నా భార్యతో చెప్పాను అమ్మ ఒక వాటర్ గ్లాసు వాటర్ ప్రార్థన చేసి నాకు ఇవ్వు అది త్రాగితే నేను బాగుపడతాను మీ అమ్మ దైవసేవకు రాదు కదా ఆమె కూడా ప్రార్థన చేసి నీళ్ళు ఇస్తే ఎంతోమంది బాగుపడ్డారు కదా నీ చేత్తో ఆ గ్లాసుకు పాట వాటర్కు ప్రార్థన చేసి నాకు ఇవ్వు అని చెప్పాను ఆమె గదిలోకి వెళ్ళింది వెంటనే నాకు ఫిట్స్ రానే వచ్చేసింది అప్పుడు నేనేం చేయాలి అర్థం కాక ఏసయాని బిగ్గరగా కేక వేశాను ఎప్పుడైతే కేక వేశానో ఆకాశం నుంచి ఒక హస్తము నా మీదికి వచ్చి తాకింది నా ఫిట్స్ మధ్యలో ఆగిపోయింది నా నాలుగవ తరగతిలో వచ్చిన వ్యాధి జీవితంలో ఫస్ట్ టైం ఆగిపోవడం ఎన్నడూ కూడా అలాంటి అనుభూతి నేను పొందలేదు ఆ ఫిట్స్ ఆగిపోగానే నాకు వెంటనే మెలకు వచ్చింది నేను లేచి చూసే కంటే ఒకటిన్నర సమయం అవుతుంది ఇంట్లో ఉన్న నా భార్య అంది ఏమైందయ్యా ఏసయ్యా అని గట్టిగా అరిచామని అడిగింది అమ్మా నా కలలో ఫిట్స్ వచ్చింది అప్పుడు నేను బిగ్గర కేక వేశాను ఒక హస్తం నన్ను వచ్చి ముట్టినప్పుడు నా ఫిట్స్ ఆగిపోయింది నా ఏసు నన్ను స్వస్థపరిచాడు అని నేను సాక్ష్యం చెప్పాను ఆశ్చర్యం ఏంటో తెలుసా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు ఫిట్స్ లేదు దేవునికి మహిమ కలుగును గాక నా యేసు స్వస్థపరిచేవాడని చెప్పడానికి నేను తప్ప ఇంకెవరు సాక్ష్యం కావాలి మీకు నేను తప్ప మీకు ఎవరు సాక్ష్యం కావాలి స్వస్థతల పేరట మోసాలు జరుగుతున్నాయి స్వస్థతల పేరట భయంకరమైనటువంటి క్రి క్రియలు జరుగుతూ ఉన్నాయి క్రైస్తవ సమాజంలో వారిని ఖండించాల్సిందే తప్పని నేను చెప్పట్లేదు కానీ పూర్తిగా స్వస్థతలు లేవని చెప్పే వారికి మాత్రం నేను సాక్ష్యం ఇస్తున్నాను మన యేసు స్వస్థపరిచేవాడు ఎందుకో తెలుసా ఆయన పొందిన దెబ్బల చేత ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలుగుతున్నది ఏసు దెబ్బలు తినలేదా ఏసు కోణాలతో కొట్టించుకోనలేదా ఏసు రక్తాన్ని చిందించలేదా ఏసు తన యొక్క ముళ్ళ కిరీటము ద్వారా రక్తము కిందికి పారలేదా ఆయన తిన్న దెబ్బలు అబద్ధాలా కానప్పుడు స్వస్థత లాబద్ధం అవుతుంది స్వస్థత హండ్రెడ్ పర్సెంట్ రైట్ కానీ పొందుకోవాల్సిన రీతిగా పొందుకోవాలి జరిగించే పద్ధతిలో జరిగించాల్సిందిగా స్వస్థతల కార్యక్రమాలు జరిగించాల్సిందిగా దేవుని దాసంగా మీకు మనవి చేస్తా ఉన్నాను నా సాక్ష్యము ద్వారా నేను మీకు ఇచ్చేటువంటి ఒక చక్కటి సందేశం ఏంటంటే ఏసు స్వస్థపరిచేవాడు నైన్టీన్ నైన్టీ ఫైవ్ జూన్ నెల నుంచి ఇప్పటి వరకు ఒక్క మాత్ర కూడా నేను ఫిట్స్ గురించి వాడలేదు ఒక్క ఇంజక్షన్ కూడా నేను ఫిట్స్ గురించి వాడలేదు అసలు నాకు వైద్యంతో పని లేకుండా నా ప్రభు నన్ను స్వస్థపరిచాడు అందుకే నేను నైంటీ ఫైవ్లో నా జీవితాన్ని నా ఏసైకి అంకితం చేశాను తొంభై ఐదో సంవత్సరం నుంచి ఇప్పటి వరకు జీవము గల దేవుని వాక్యాన్ని మోసుకుంటూ తిరుగుతున్నాను ఆ రోజు స్వస్థత పొందిన తర్వాత నా దేవునికి నా జీవితాన్ని అంకితం చేసినప్పుడు నా తల్లి నా తండ్రి ఏయ్ నువ్వు వేసుప్రభు సేవకపోవడం మాకిష్టం లేదు నువ్వు పోవద్దని నన్ను ఆటంకపరిచారు నేను చెప్పానమ్మా నా కొరకు మీరు ఎంతో ప్రయాసపడ్డారు కానీ నా రోగాన్ని మీరు బాగు చేయలేకపోయారు నా వ్యాధి నువ్వు బాగు చేయలేకపోయావు ఏ వైద్యుడు బాగు చేయలేకపోయాడు కానీ నా ఏసై బాగు చేశాడు కనుక నా జీవితాన్ని నా ఏసైకి ఇస్తానని నేను ప్రామిస్ చేశాను నేను మొక్కుకున్నాను నా మొక్కుబడి నేను తీర్చుకోవాలి నేను వెళ్ళిపోతానని నా తల్లిని నా కుటుంబ సభ్యులను తండ్రిని వదిలేసి కట్టుబట్టలతో జీవము గల ఏసయ్యే వాక్యం ప్రకటించడానికి ఈ బైబుల్ చేత పట్టుకొని వచ్చాను దేవుని సంగమా దేవుని బిడ్లారా ఈ సమయంలో ఒక మాట మీ జ్ఞాపకం చేస్తున్నాను నీ కుటుంబంలో కానీ నీ వ్యక్తిగత జీవితంలో కానీ ఏ కష్టమున్నా ఏ అనారోగ్యమున్నా ఏ బాధ ఉన్నా ఏ దిగులు ఉన్నా ఏసు పాదాల దగ్గరికి రా ఆయన నిన్ను రమ్మని పిలిచేవాడు నేను రమ్మని పిలిచేవాడు ఆయన మాట ప్రయాసపడి భారం ఇచ్చిన వారులారా మీరు నా యొక్క రండి నేను మీకు విశ్రాంతినిస్తాను మన మోహన్నతుడు దేవుడు విశ్రాంతినిచ్చేవాడు మన మోహన్నతు దేవుడు స్వస్థపరిచేవాడు స్వస్థపరిచే హోవాను నేనే అని సెలవిచ్చాడు స్వస్థపరిచేవాడు ఆయన్నే స్వస్థత చాలా అవసరం చాలామందికి స్వస్థతను గురించిన అవగాహన లేదని నా గట్టి అభిప్రాయం ఎందుకంటే ఎందుకంటే స్వస్థతల విషయంలో కంగారు పడతా ఉంటారు స్వస్థతల విషయంలో కలవరపడుతూ ఉంటారు స్వస్థతకు ఒక ప్రాసెస్ ఉంటుందండి అసలు మీకు విషయం తెలుసా రోగం ఎలా వస్తుందో తెలుసా మీకు రోగం ఎలా వస్తుంది రోగం ఎలా వస్తుందంటే మనం చేసే తప్పులను బట్టి వస్తుంటుంది అంతేగా మనకు తెలుసే లేఖనం ద్వితీయోపదేశ కారణం లేవుంది ఇరవై ఎనిమిదో అధ్యాయంలో ఆయన మాట వింటే అన్ని దీవెన్లే ఆయన మాట విని జీవిస్తే అన్ని దీవెన్లే ఇరవై ఎనిమిది పద్నాలుగు వచ్చిన ఆయన మాట వినకపోతే అన్ని శాపాలే శాపాల్లో రోగాలే ఆ శాపాలు ఏంటంటే రోగాలు జ్వరం కూడా ఒక శాపమే అది కూడా ఒక రోగమే అది లేకడం సెలవిస్తుంది అంటే దేవుని మాటకు వ్యతిరేకంగా జీవించే వారికి జబ్బులు వస్తున్నాయి మరి మనం అందరం కూడా దేవుని మాటకు వ్యతిరేకంగా ఉంటున్నామా సార్ మనం ఉన్న ఉండకపోయినా మన పితరుడు నాది ఆదాము ఆయనే ప్రభువు దేవునికి దూరం అయిపోయాడు ఇక ఆయన దూరం అయిపోయిన తర్వాత ఆయన పిల్లలు మనం ఇక మనకు రోగం రాకపోతే ఇంకేం వస్తుందండి రోగాలు వస్తాయి కానీ రోగాలు స్వస్థపరిచేవాడు ఉన్నాడు ఆయన స్వస్థత భరుస్తాడు స్వస్థతలో కూడా వైద్యుల్ని ఉపయోగించుకోవచ్చు స్వస్థతలో కూడా ప్రభువు మీద ఆధారపడవచ్చు కొందరు అంటారు అయ్యా మేము మాత్రాలు మింగం హాస్పిటల్కి వెళ్ళాం మరి మేము ప్రభు ద్వారానే స్వస్థత పొందుకుంటాం అంటారు కొందరు అంటారు ఏంటయ్యా నువ్వేంటి అలా ఉంటావు హాస్పిటల్కి వెళ్ళో మాత్రలు ఎందుకు వద్దో అని మాట్లాడుతూ ఉంటారు అయ్యా అది ఆయన సమర్పణ ఆయన విశ్వాసం నేను మాత్రలు తినకుండా హాస్పిటల్కి వెళ్లకుండా నా దేవుడు ఇచ్చిన ఆరోగ్యంతో స్వస్థత పొంది నేను జీవించాలని సమర్పించుకున్నాడు అది ఆయన విశ్వాసం దాన్ని తప్పట్టడానికి మనం ఎవరం అయితే నేను మాత్రలతోనే బాగుపడాలనుకుంటున్నాను హాస్పిటల్కే వెళ్ళాలనుకుంటున్నాను హాస్పిటల్లో వైద్యులు ఇచ్చేటువంటి వైద్యం నాకు స్వస్థత ఇస్తుందని నమ్మకం ఉంది నేను అలాగే వెళ్తాను నువ్వు మాత్రలు మింగొద్దని చెప్పడానికి నువ్వెవరు వారి వారి విశ్వాస పరిమాణమును బట్టి వారి వారి నమ్మకాన్ని బట్టి వారు స్వస్థతలు పొందుకుంటారు జీవితాన్ని జీవిస్తారు రోగంతో జీవించినా రోగం లేకుండా జీవించినా ఈ భూమిలో బతికేది కొంతకాలమే కదండి ఎంతకాలం బతుకుతాం ఎంతకాలం మహా అంటే డెబ్బై లేకపోతే ఎనభై తొంభై దీర్ఘాయువు కావాలని కొంతమంది కోరుకుంటారు ఆయుషు అంత మాత్రం ఆరోగ్యం ఉండొద్దు వందేళ్ళు బతకాలని కోరుకొని మంచం మీద పడుకుంటే ఏం లాభం సార్ వందేళ్ళు బతకాలనుకున్నప్పుడు ఆరోగ్యం కూడా కావాలి కదా నడవగలిగిన శక్తి కావాలి కదా చూడగలిగిన చూపు కావాలి కదా తిని అరిగించుకోగలిగిన కృప కావాలి కదా అవన్నీ లేకుండా నాకు ఆయుష్యూ ఆయుష్యు అంటే అర్థమే ఏం చేస్తావు ఇక్కడ దేవునికి స్తోత్రం తరువాళలుయా ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు ఆయుష్యతో పాటు ఆరోగ్యాన్ని కూడా అడగాలి ఆరోగ్యం లేనప్పుడు ఎందుకు ప్రభుత్వా దండ ఇక్కడ ఉండడం పిలుచుకోమని చెప్పాలి అక్కడికి వెళ్ళిపోతే హ్యాపీగా విశ్రాంతిలో నన్ను ఉండొచ్చు ఏదేమైనా ఒక విషయం జ్ఞాపకం చేస్తా ఉన్నాను పరిశుద్ధ గ్రంథములో ఈరోజు స్వస్థతల గురించి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీకు జ్ఞాపకం చేయాలని కోరుకుంటున్నాను పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒక భక్తుడున్నాడు ఆ భక్తుని యొక్క చరిత్ర నేను మీకు వివరించాలని కోరుకుంటున్నాను ఆ భక్తుడు ఎవరంటే ఆశ ఆ భక్తుడు ఎవరు ఆశ చూడండి రెండవ దినవృత్తాంతముల గ్రంథము పదహారవ అధ్యాయము పన్నెండవ వచనము నుంచి కొన్ని మాటలను చదువుకుందాం పరిశుద్ధ గ్రంథములో నుంచి రెండవ దినవృత్తాంతముల గ్రంథము పదహారవ అధ్యాయము పన్నెండవ వచనము నుండి నేను చదువుతున్నాను ఆశ తన ఏలుబడి అందు ముప్పది తొమ్మిదవ సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి తాను బహుబాధపడినను దాని విషయంలో అతడు యహోవా యొక్క విచారణ చెయ్యక వైద్యులను పట్టుకొనెను ఆశ తన పితరులతో కూడా నిద్రించి తన ఏలుబడి అందు నలభై ఒకటవ సంవత్సరమున నొందగా ఆశా విషయాన్ని గనుక నేను మీ జ్ఞాపకం చేస్తే ఆశా విషయాన్ని గనక నేను మీ జ్ఞాపకం చేస్తే ఆశ జబ్బు కలిగినటువంటి వ్యక్తి ఆశ తన పాదములలో ఆయన జబ్బును పొందుకున్నాడు ఆయన పాదానికి ఒక గాయం జరిగింది అది ముప్పై తొమ్మిదవ సంవత్సరంలో జరిగింది తన ఏలుబడి ముప్పై తొమ్మిదవ సంవత్సరంలో ఆ పాదములో గాయం పుట్టింది పుట్టి ఎప్పటి వరకుంది ఆ యొక్క గాయము ఎప్పటి వరకుంది నలభై ఒకటవ సంవత్సరం వరకు ఉంది అంటే పాదములలో జబ్బు పుట్టి రెండు సంవత్సరాలు ఉంది ఆశాకి కానీ ఇక్కడ లేఖనం ఏం చెప్తుందంటే ఆశ ఆశ వాయిద్యులన్నీ నమ్ముకున్నాడు కానీ యహోవ యొద్ విచారణ చేయలేదు ఆయన చేసిన పెద్ద తప్పు జబ్బు కలిగినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలండి మొదట యహోవా దగ్గరికి వెళ్ళాలి దేవుని దగ్గరికి వెళ్ళాలి ఎందుకంటే బాడీ ఆయనది కదా సృష్టికర్త ఆయనే కదా నీ అమకలు నీ కీళ్ళు నీ నరాలు నీ బ్లడ్ నీ మాంసం సృజించింది ఎవరండి ఆయన కాదా మరి మొదట దెబ్బొస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలి సార్ ఆయన దగ్గరికి వెళ్ళాలి మొదట ఆయన దగ్గర విచారం చేయాలి ప్రభువా ఎందుకు వచ్చింది ఇది నా దోషమా నా పితరులు చేసిన దోషమా లేక నాకు నువ్వు ఇచ్చే పనిష్మెంటా లేక నువ్వు నాకు ఇచ్చే యోబు వలే ఒకవేళ నువ్వు అనుగ్రహించావా లేకపోతే నేను చేసిన తప్పును బట్టి నాకు వచ్చిందా లేక దీని ద్వారా ఏదైనా పాఠం నేర్పాలనుకుంటున్నావా ప్రభువా నీ చిత్తం ఏంటి ఎందుకు నాకు ఈ జబ్బు వచ్చింది అని మొదట అడగాలి మనకు ఆ టైం ఎక్కడ సార్ మనకి డాక్టర్లు రెడీ ఉన్నారుగా వన్ నాట్ ఎయిట్ ఉంది అంబులెన్స్లు ఉన్నాయి కాస్త కూస్తో మందిని ముంచి దాచిపెట్టే డబ్బు కూడా ఉంటుంది కనుక మనం దేవుని దగ్గరికి వెళ్ళాం అసలు వాస్తవంగా చిన్న జ్వరం వస్తే ప్రార్థన చేసుకోవాలి తెలుసా ఎందుకు ఈ జ్వరం నాకు వచ్చింది అని ప్రభుని అడగాలి విచారణ చెయ్యాలి కానీ ఈ దినాల్లో జ్వరం రాగానే ఏం చేస్తున్నావు తెలుసా మెడికల్ షాప్ పంపించి మనం ఒక ట్యాబ్లెట్ తెప్పించుకుంటున్నాం తెప్పించుకోవటమును వేసుకోవటం పడుకోవటం సరే నేను అంటున్నాను ఆ ట్యాబ్లెట్తో మీరు జ్వరం తగ్గొచ్చు కానీ అది ఎందుకు వచ్చింది దానికి రావడానికి గల కారణాలు ఏంటి ప్రభు దగ్గర కనుక్కోవాలి ఈ దినాల్లో విశ్వాసులు సైతం ఏం చేస్తున్నారంటే దేవుని దగ్గర విచారణ చేయకుండా డాక్టర్లను నమ్ముకొని ప్రయత్నాలు సాగిస్తూ ఉన్నారు తద్వారా సమయం వ్యర్థమవుతుంది తద్వారా డబ్బు వ్యర్థమవుతుంది పన్నెండు సంవత్సరములు రక్తస్రావం కలిగిన స్త్రీ గురించి ఒకసారి ఆలోచించండి ఆమె వైద్యుల చేత అనేక తిప్పలు పడి ఒక తిప్పలు కాదు అనేక తిప్పలు పడి ఒక తిప్పలు కాదు అనేక తిప్పలు పడి స్వస్థత పొందజాలక ఉన్నదంతా వ్యయం చేసుకొని ఖర్చు పెట్టుకొని ఆ ప్రభు అని యేసుక్రీసు దగ్గరికి వచ్చి ఆయన చెంగు ముట్టుకొని బాగైంది ఇంకొక విషయం చెప్తాను మీకు పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ఒక మహాభక్తుడు ఉన్నాడు అదేంటంటే మరి రెండవ రాజుల గ్రంథం ఇరవై అధ్యాయంలో ఆ మాట మనకు కనిపిస్తూ ఉంటుంది రెండవ రాజుల గ్రంథంలో హిజికి అనేటువంటి రాజును మనం చూస్తాం హిజికి కూడా జబ్బు వచ్చింది ఆయన కూడా ఒక పుండు పుట్టింది అప్పుడు ఆయన ఏం చేశాడో తెలుసా దేవుని దగ్గర విచారణ చేశాడు దేవునికి స్తోత్రం కలుగును గాక యషయ రెండవ రాజుల గ్రంథం ఇరవై అధ్యాయం ఏడవ వచ్చినం పిమ్మట ఏషయ అంజురపు పండ్ల ముద్ద తెప్పించుడని చెప్పగా వారు దాన్ని తెచ్చి కురుపు మీద వేసిన తర్వాత అతడు బాగుపడెను యహోవా నన్ను స్వస్థపరుచుకు స్వస్థపరుచుననుటకు నేను మూడవ దినమున ఆయన మందిరంలోకి ఎక్కిపోదననుటకు చూసన ఏదని హిజిగ్గా ఏషయాను అడగగా ఏషయా ఇట్లా నేను జబ్బు జబ్బొచ్చింది ఆ సమయంలో హిజిగ్గా యహోవా యుద్ధం విచారణ చేశాడు ప్రవక్తతో వెళ్ళి ప్రశ్నించాడు అప్పుడు అన్నాడు అయ్యా ఒక అంజూరం ముద్ద తీసుకొచ్చి అక్కడ పెట్టుకో బాగైపోతుందని ముందు దేవుని దగ్గర విచారణ చేయాలి ఆ తర్వాత వైద్యం వాడాలి కొందరైతే అంటారు దేవునితోనే విచారణ చేద్దాం వైద్యం అక్కర్లేదంటారు కొందరు అంటారు వైద్యమే నమ్ముకుందాం దేవునితో అక్కర్లేదు కాదు సార్ రెండు కావాలి ఏదైనా శరీరంలో జబ్బు వస్తే మొదట దేవుని దగ్గర విచారణ చేయాలి ఆ తర్వాత దేవుడు అంజూరం ముద్ద పెట్టుకోమంటే అంజూరం ముద్ద పెట్టుకోవాలి గ్లాసు నీళ్ళు ప్రార్థన చేసుకొని తాగమంటే గ్లాస్ నీళ్ళు ప్రార్థన చేసుకోవాలి లేదా అపోలో హాస్పిటల్ వెళ్ళి పడుకోమంటే పడుకోవాలి ప్రెస్ అలా దేవుని చిత్తాన్ని అడగాలి కదా దేవుని ప్లాన్ ఏంటో తెలుసుకోవాలి కదా దేవుని ఉద్దేశం ఏంటో తెలుసుకోవాలి కదా ఆ తెలుసుకోకుండా నీ స్వయ నిర్ణయాలు ఏంటి సార్ నీ సొంత నిర్ణయాలు ఏంటి అందుకే ఈరోజు క్రైస్తవ సంఘం గలిబిలి గందరగోళంలో మురిగితేలుతూ ఉంది కొందరు అవునని కొందరు కాదని సరే సార్ ఏదేమైనా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నేను మాత్రం స్వస్థత పొందాను నేను మాత్రం స్వస్థత పొందాను నా యేసు నన్ను స్వస్థపరిచాడు నా యేసు నన్ను స్వస్థపరిచాడు నా యేసు నాకు ఆయుషును ఆరోగ్యాన్ని ఇచ్చాడు ఇప్పటికీ నాకు దాదాపు యాభై సంవత్సరాల వయస్సు ఇరవై ఐదు ఏట ఇరవై ఐదవ ఏట దేవుడు నన్ను స్వస్థపరిస్తే ఇప్పటికీ దేవుడు స్వస్థతతో నింపుతూ ఉన్నాడు ఏదో చిన్న చితక జ్వరాలు జలుబులు దగ్గులు దమ్ములు వస్తాయి అనుకోండి అవి ఒంటైపోతాయంతే దేవుని ఇస్తా ప్రజలా నేను ఇప్పటి కూడా ప్రభు దగ్గర ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఆయుష్ను ఆరోగ్యాన్ని నీవు నీ సేవలో కొనసాగడానికి అందుకే పేతురు భక్తుడు అంటున్నాడు ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగి ఉన్నది పేతురు చెప్పే మాటలు ఒకసారి మళ్ళీ మనం రిపీట్ చేసుకుందాం మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరం అందు మన పాపములను బ్రాణ మీద మోసుకొనెను ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొంది తిరి మనం స్వస్థత నొంది ఉన్నాం స్వస్థత ఎలా వస్తుంది జబ్బు కలిగినప్పుడే అనారోగ్యం ఉన్నప్పుడు ఆరోగ్యం ఉన్నోనికి స్వస్థతతో పనేవి ఆకలి ఉన్నోనికి అన్నం కావాలి సార్ అనారోగ్యం ఉన్నోనికి స్వస్థత కావాలి ఏసు రక్తం స్వస్థపరుస్తుంది ఏసు దెబ్బలు స్వస్థపరుస్తాయి ఒకవేళ ఎవరైనా నయము కానీ రోగంతో బాధపడుతూ ఉంటే వీడియో చూస్తున్న సహోదరి సహోదరుడా ఏసు పాదాలక్కడికి రా ఆయన నేను తప్పక స్వస్థపరుస్తాడు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని బహుగా దీవించను గాక అనారోగ్యంతో బాధపడేవారు ఉంటే ఇప్పుడే కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను నా నేను ఏ సున్నామ నీకు ఇప్పుడే స్వస్థత గాక ఆయన నామ నామహిమార్తమేరు గాక అట్టి కృపతో నింపుమని మోహనుతుడైన దేవునికి నేను ప్రార్థన చేస్తున్నా తండ్రి మీ అస్తమును చాక్ ముట్టుపర్చండి స్వస్థత ఇచ్చేయండి ఆరోగ్యం ఇవ్వండి ఏ సున్నామం అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మరలా వచ్చే వీడియోలో కలుసుకుందాం గాడ్ బ్లెస్ యూ